పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి ఆగండి ఇప్పుడు దేవునికి ఈ బలులు ఇష్టం లేవా ఆమోస్ గ్రంథంలో ఏమన్నాడు మీ ధూప ద్రవ్యాలు మీరు ఇచ్చే సువాసనలు నాకు ఏంటి వెక్కసమైపోయిన ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ ఆల్ హెబ్రీ పత్రికలో అంటున్నాడు మన బలులు మన అర్పణలు యెహోవాకు ఇష్టం కాదు మరేం ఇష్టం ఆయనకి పాత నిబంధనలో ఈ విధంగా చేయాలనే కట్టడ ఉంది ఆ విధంగా వాళ్ళు చేయాలి నిత్యము చేయాలి కానీ కొత్త నిబంధనలో బలుల ద్వారా ధూప ద్రవ్యాల ద్వారా సాంబ్రాణి ద్వారా వచ్చే సువాసనకి ఆయన అప్పుడు ఆ కాలంలో అజ్ఞాన కాలంలో ఆయన దాన్ని అంగీకరించాడు ఎందుకోసం అంటే అసలైన సువాసన ఏంటో ప్రజలకు తెలియజేసిన తర్వాత అసలైన సువాసనను ఆగ్రాలించాలి అనేది ఆయన ఉద్దేశం అసలైన సువాసన ఏంటి ఎఫెసి పత్రిక చూడండి 5వ అధ్యాయం 2వ వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై ఇప్పుడు ఆ వాసన ఎవరు చెప్పండి నెంబర్ 1 మొట్టమొదటిది ఆ సువాసన ఇష్టమైనటువంటి ఎరోమా ఎవరు అనంటే యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఫస్ట్ సెకండ్ ఆ యేసుక్రీస్తు దేవునికి ఇష్టం ఆ యేసుక్రీస్తు ప్రార్థన ఆయనకి చాలా ఇష్టం ఆయన ఏం చేశాడంటే ఆయన ద్వారా ఈ రోజున పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమయ్యున్న మనలను చచ్చినోడి దగ్గర ఎలాంటి వాసనేసి చెప్పండి చచ్చినోడు ఎంతటి మల్టీ మిలియనేర్ అయినా కావచ్చు ఎంతటి తెల్లటి దొరైనా కావచ్చు ఒక 10 రోజులు అయిన తర్వాత చచ్చినోడి దగ్గరికి వెళ్తే ఎట్టుండో చెప్పండి కుక్క చచ్చిపోయినా వాసన చూడగలం కానీ మనిషి చచ్చిపోయిన వాసన భరించడం చాలా కష్టం మనిషికి పైకి చూడటానికి చాలా ఫెయిర్ అసలు ఏమైందంటే వీడంత దరిద్రం ఇంకొకటి ఉండదు ఇలాంటి పాపాల చేత అపరాధాల చేత తప్పు చేసిన మనం దుర్వాసన కలిగినట్టుగా ఉంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఏం చేశాడంట పరిమళ సువాసనగా ఉండునట్లు నిన్ను నన్ను దేవునికి ఒక ఇంపైన తైలంగా ఒక సువాసన కలిగిన తైలంగా అక్కడ ప్రత్యక్షపు గుడారములో వేయబడిన ఆ నూనె చల్లిత ఎట్లా మొత్తం వాసన వచ్చేదో అలాంటి సువాసనగా ఉండినట్లుగా యేసుక్రీస్తు నీ కోసం నా కోసం అర్పించుకొని నిన్ను నన్ను దేవునికి సువాసనగా మార్చాడు సువాసన ఎవరు సువాసన యేసుక్రీస్త నువ్వా సువాసన మొదట యేసు ఆ యేసు నిన్ను నన్ను ఈ రోజున దేవునికి ఏంగా మార్చాడు ఇప్పుడు ఆ సువాసన ఎవరు మనమే దేవునికి ఒక సువాసన చూసినప్పుడు ఎట్లా దగ్గరకు తీసుకుంటామో ఈ రోజున తండ్రి అని దేవుని దగ్గర నువ్వు వెళితే గుర్తుపెట్టుకోవాలి నువ్వు మోకరించినప్పుడు పందిన్నైనా దున్నన్నైనా కుక్కన్నైనా నక్కన్నైనా కాదు 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 నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి నువ్వు ఇష్టకరమైన వ్యక్తివి ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా You are so beautiful and aroma to God. Ayanni daggaraka hattukuntadu. God loves you so much. Devudu manalni enga marchadu? Suvasanaga marchadu. Hallelujah. Aa rojuna ayana em annadante nimmagaddi lavangi patta gopi chandanamu vitannitini kalapam ani cheppadu. Kalipite oka suvasana vastundi. Avuna ee rojuna ninnu ఒక సువాసనగా మార్చాడు నీలో నుండి కొన్ని దేవుని దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క సుగంధ ద్రవ్యంలో 6-7 ఆ లవణాలు ఉన్నాయి లేకపోతే 6-7 వస్తువులు ఉన్నాయి కాసేపు దాన్ని ఇంట్లో పెడితే ఎట్టుంటది కాసేపు లవంగి పట్ట వాసన వస్తుంది కాసేపు గోపీ చందనం వాసన వస్తుంది కాసేపు నిమ్మగడ్డి వాసన వస్తుంది కాసేపు ఇంకొక పెర్ఫ్యూమ్ వాసన వస్తూ ఉంటుంది అవునా కాదా అది వాసన వెదజల్లుతూ ఉంటుంది నిన్ను దేవుడు నిన్ను ఎదురుగా చూసినప్పుడు నిన్ను తన పరలోకంలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నీలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం ద్వారా కొంత కార్యం నీలో చేశాడు ఇప్పుడు నీలో నుంచి కొన్ని సువాసనలు బయటికి రావాలి ఆ సువాసన పార్క్ ఎవెన్యూ కాదు ఆ సువాసన చార్లీ కాదు ఆ సువాసన ఇంకేదో 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 పెర్ఫ్యూమ్స్ కాదు ఆత్మతోనూ సత్యముతోనూ కూడినటువంటి ఆరాధన నీ లోన నుండి బయటకు వస్తుంది చర్చికి మనం వచ్చేది అటెండెన్స్ కోసమా ఆచారం కోసమా దేవుని కోసమా వచ్చిన తర్వాత మనం పాటలు పాడేది దేవుణ్ణి ఆరాధించటానిక మన గొంతు చూపించటానిక లేకపోతే పాటలు పాడాలి కాబట్టి కాసేపు పాడటానిక గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు నమ్మేది చెప్పేది అంగీకరించేది
ఏమిటంటే పాట పాడేటువంటి సిస్టర్ దగ్గర నుంచి పాటలు పాడేటువంటి క్వయర్ దగ్గర నుంచి అందరూ కూడా ఏమి మాటను మాట్లాడుతున్నామో ఆ ప్రతి మాటని నీ మనస్ఫూర్తిగా నువ్వు అనుభవించి పాడాలి. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. బై ఛాన్స్ తలనొప్పి వచ్చింది నీకు, తలనొప్పి తగ్గట్లేదు, తలనొప్పి తగ్గకపోతే ఏం చేస్తావు? ప్రభు ఆ నాయన పాస్టర్ గారు ఏలు చూపించి బుల్లెట్ కొట్టినట్టు కొట్టమని చెప్పాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సాతాన పో అని చెప్పమన్నాడు, నొప్పి వెళ్ళిపోమని చెప్పాడు. ఇదిగో నేను ఎన్నిసార్లు ఏలు పెట్టి తోసినది అవ్వట్లేదు, యేసు నామములు ఆజ్ఞాపిస్తూ జరగట్లేదు. అసలు ఉన్నాడంటావా? కాసేపటికి తలనొప్పి ఈ పక్క నుంచి ఈ పక్క వచ్చి ఈ పక్క నుంచి మధ్యలోకి వచ్చి మధ్యలోంచి మొత్తం వస్తుంది అనుకోండి, అసలు ఉన్నాడంటావా? అసలు చూస్తున్నాడంటావా? అసలు ప్రార్థన చేస్తుంటే అసలు చెవులు పనిచేస్తున్నాయి అంటావా అనే స్థాయికి వచ్చేస్తా. కానీ చచ్చుకొచ్చినప్పుడు ఏమని పాడతావు? సావైనా బ్రతుకైనా వాస్తవేనా? మనం పాడేది కరెక్టా? ఆత్మతోనూ సత్యంతోనూ ఉందా? నో. వాట్ యు సింగ్ యూ మస్ట్ మీన్. క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. కాబట్టి మనలో నుంచి వచ్చే ఆరాధన, నీ గొంతు ఎలానా ఉండని, అది గాడి స్వరం లేకుండా ఏమైనా ఉండనియండి, నువ్వు దేవుని దగ్గర నిలబడ్డావంటే పాట పాడేటప్పుడు నా ప్రభువుని నేను స్తుతిస్తున్నాను అనే మనసుతో నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రభువుని నువ్వు చెప్పే ప్రతి మాట అనే ప్రతి మాట కూడా ఎస్ ఐ మీన్ నేను నిజంగా దీన్ని నమ్ముతున్నాను ప్రభువా, చావైనా బ్రతుకైనా నీకోసమే బ్రతుకుతాను అనే విధంగా సత్యంతో నువ్వు పాడాలి, సత్యంగా పాడాలి, సత్యంతో పాడాలి. అది దేవునికి ఇష్టం. నిన్ను దేవుడు పరిమళ వాసనగా చేశాడు, ఇప్పుడు నీ వాసనని నువ్వు గుమాళించాలి. గుమాళించాలి అంటే నీలో నుంచి బయటికి రావాలి. ఎలా? నెంబర్ వన్, త్రూ యువర్ హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ ఎగ్జాక్ట్ వర్షిప్.